కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యూరు వరదలో కర్మల అనే కుటుంబం కూతురు పెండ్లి సారి కోసం పెట్టుకున్న బంగారు నగదు కొట్టుకుపోయింది. దీంతో స్పందించిన స్థానిక జనసేన నేతలు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ బులిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జనసేన నేతలు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ కసిరెడ్డి మొదలత్త, పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబి పలువురు పాల్గొన్నారు. మేడం మేడం వీడియో వీడియో ఎక్కడ తీయండి ఎప్పుడు కూడా వీడియో తీసుకుంటా అందరికి నమస్కారం అండి. నా పేరు మధులత కసిరెడ్డి, జనసేన వీర మహిళ తాడేపల్లిగూడెం. మేము తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఇవాళ కడప జిల్లా వచ్చాము. మొన్న అన్నమయ్య డ్యాము ఫ్లడ్లో వరదల్లో ముంపు ప్రాంతాలకి గురి అయిన ఒక గ్రామం గుండ్లూరు, రాజంపేట మండలం గుండ్లూరు గ్రామంలోకి ఒక పీరా అనే కుటుంబం సంబంధించిన మైనారిటీకి సంబంధించిన ఒక కుటుంబం ఆడపిల్లకి పెళ్లి నిశ్చయించుకున్నారు. ఆ పెళ్లికి ముందడుగు వేయలేక పాపం వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క కష్టం మా బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్కి దగ్గరకు వచ్చింది. మేమందరం మొత్తం చాలామంది మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మొత్తం అన్ని చేతులు వేసుకొని మేము తాడేపల్లిగూడెం నుంచి ఆ ఆడబిడ్డకి పుట్టింటిసారి జనసేన తరపునిచ్చాము. పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకి ఎంత వేలు వేస్తారో అందరికీ తెలుసు. మా మహిళా విభాగం తరపున ఆడబిడ్డకి ఆశీస్సులు ఇవ్వడానికి మేము వాళ్ళు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల నర్సయ్య, రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం. ఈ రోజున ఇక్కడికి మనం అందరం కూడా రావడానికి ముఖ్య కారణం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అన్నమయ్య డ్యామ్ వరదల తాకిడిలో కొన్ని వందల వేల కుటుంబాలు నేలకొరిగాయి, ఇండ్లు కూలిపోయాయి. ఆ విపత్తులోనే గుండూరులో ఉన్నటువంటి నందలూరు పక్కనే ఉన్నటువంటి గుండూరులో ఒక ముస్లిం కుటుంబం వాళ్ళ బిడ్డ కళ్యాణం కోసం దాచుకున్నటువంటి వస్తువులు అలాగే బంగారు చాలా సామాన్లన్నీ కూడా వాళ్ళు ఆ వరదలో కోల్పోయారు. వీళ్ళ బాధ విని పెళ్లి చేయాల్సినటువంటి ఆ బిడ్డకు ఒట్టి చేతులతో ఎలా పంపాలని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతుంటే గౌసు గారు తాడేపల్లిలో ఉన్నటువంటి మన తాడేపల్లిగూడెం వీర మహిళ అధ్యక్షురాలైనటువంటి మధులత గారికి వీళ్ళ బాధను తెలియజేయగానే వాళ్ళు వెంటనే స్పందించి మేమున్నాము, ఆ బిడ్డకు మేమున్నాము, ఒక పుట్టింటి సారి ఎలా పంపిస్తారో, ఒక పుట్టింటి తన కూతురికి తల్లిదండ్రులు ఎటువంటి సారి పెట్టి సాగనంపుతారో అనేసి ఎక్కడో తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఈ జనసేన పార్టీ వీర మహిళ అధ్యక్షురాలైనటువంటి మధులత గారు, అలాగే పెంటపాడు మండలాధ్యక్షులు బాబీ గారు, అలాగే నెల్లూరు నుంచి వచ్చినటువంటి మల్లేశ్వరరావు గారు, చూడండి ఎక్కడండి, తాడేపల్లిగూడెం ఎక్కడా, రాజంపేట ఎక్కడ, కడప జిల్లా ఉన్నటువంటి రాజంపేట గుండూరు డిస్ట్రిక్ట్, నందలూరు గుండూరు గ్రామం సార్. మరి ఈ చెయ్యేరు నది సార్, ఇది చెయ్యేరు నదిలో వచ్చేసి పించా డ్యాము, ఈ అన్నమయ్య డ్యాము రెండు తెగిపినాయి. తెగిపిన తర్వాత వచ్చేసి మేము మూడు తులాలు బంగారు పెట్టిన సెట్ల పాపకు డిసెంబర్లో లాస్ట్లో పెట్టిన తర్వాత బట్టలు, ఆ తర్వాత మా బట్టలు, గుడ్డలు, మిక్సీలు, ఈ తర్వాత ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ పట్టుకుపోయినాయి సార్. బంగారు కడ పోయింది. అయినా కూడా నేను ఏడ్చుకుంటా ముత్తుకుంటా ఉంటే మా తమ్ముడు భార్య అబ్దుల్ గారి పేరు సాధుకు వచ్చేసి ఏంటి బాగుంది ఏడుచుకుంటావు అంటే, అమ్మ ఇట పోయింది మీకు తెలుసు కదా అంటే, మా తమ్ముడు జనసేన పార్టీలో ఉన్నాడు, అతన్ని మాట్లాడతాము, మేడంతో మాట్లాడిస్తాము, మీకు మాత్రం మేము సహాయం చేస్తాము అని చెప్పి అన్నారు. సరేలేమ్మా అని చెప్పి నేను మాట ఇచ్చాను. వాళ్ళు కూడా నాకు మాట ఇచ్చారు. మేడం వాళ్ళు ఫోన్ చేసి ఇతను మాకు మాత్రం సాయం చేశాడు. అయిన తర్వాత వచ్చేసి మన మేడం కూడా మాకు అందరూ మన జనసేన పార్టీ వాళ్ళు అందరికీ నేను నమ్మకం చేసుకుంటాను పెట్టుకుంటూ నేను ఇద్దరు నేర్పుతున్నాను సార్.